आदिवासी दिनोत्सव वेडुकल्लो भागंगा अल्लूरी सीतारामराजु जिल्ला गूडेम कोत्तिवीधि मंडलं तारकोंड पंचायतीलो आदिवासीलु 2013 नाटि नुंडि मन्यंलो निवसिस्तुन्न आदिवासी गिरिजनुलु आदिवासी दिनोत्सवानि अप्पटि नुंडि जरुपुकुंटुन्नारु। ओकप्पुडु आदिवासीलु अंटे एवरो कूडा तेलियनि परिस्थितुल्लो उंडे मन्यं प्रांतं इप्पुडु ई गिरिजन प्रांतंलो उंटुन्न आदिवासी गिरिजनुलो ఒక ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం వల్ల ఆదివాసీలు ఎక్కువగా మన్య ప్రాంతంలో ఉంటున్నారని తెలుస్తుంది। మన దారకొండ పంచాయతీలో జరిగినటువంటి ఆదివాసీ దినోత్సవంలో గిరిజన ఉపాధ్యాయులు గిరిజన సంఘాలు పాల్గొన్నారు। డప్పులవాడ పంచాయతీ గుమ్మరేవుల పంచాయతీ ఈ పంచాయతీ గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు। 2013 నుండి 2022 వరకు దినోత్సవం బాగా జరిగింది। ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ శుభ సందర్భంలో భారత రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళకు అవకాశం ఇచ్చినటువంటి ఈ దేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। మరి దేశ అత్యున్నతమైనటువంటి పదవి అయినటువంటి భారత రాష్ట్రపతి పదవి ఒక గిరిజన మహిళ చేపట్టడం చాలా ఆనందంగా ఉంది। అదే సందర్భంలో కేవలం పదవులు ఇస్తే సరిపోదు, మాకు ఈ ఆదివాసులకు ఏ చట్టాలు అయితే ఉన్నాయో ఏ హక్కులు అయితే ఉన్నాయో ఏ జీవాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు అమలు చేయాలి। ఆ విధంగా అమలు చేసినట్టైతేనే మాకు న్యాయం చేసినట్టు తప్పించి పదవులు ఇచ్చినంత మాత్రాన మా గిరిజనులకు ఏమీ కూడా ఒరిగిపోదు। కాబట్టి ఏవైతే 170 చట్టం ఉందో ఏవైతే గిరిజన హక్కుల కోసం ఏర్పడినటువంటి అటవీ హక్కుల పరిరక్షణ చట్టం ఉందో ఏదైతే వీసా చట్టం ఉందో ఇలాంటి చట్టాలను గిరిజన ప్రాంతంలో 100% అమలు చేసేటువంటి అధికారులు గిరిజన ప్రాంతంలో నియమించబడాలి। అదే విధంగా ఈ చట్టాల మీద అవగాహన ఉన్నటువంటి అధికారుల్ని ఏజెన్సీ ప్రాంతాల్లో నియమించాలి। కనీస అవగాహన లేని ఈ చట్టాలను అమలు చేయలేనటువంటి అధికారులను గిరిజన ప్రాంతాల్లో నియమించడం వల్ల మాకు ఏ మాత్రం కూడా న్యాయం జరగడం లేదు। అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరిజనుల కోసం విడుదల చేసినటువంటి జీవో నంబర్ 3 ఉందో దాన్ని ప్రభుత్వం రద్దు చేసి మా గిరిజన యువతకు ఉద్యోగాల నుండి దూరం చేసింది। కాబట్టి అటువంటి జీవో నెంబర్ 3 స్థానంలో సరికొత్త జీవోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలి। అదే విధంగా మా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి యువతకు 100% అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలు మా గిరిజన యువతతోనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము। అదే విధంగా ఏదైతే పీసా చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం గ్రామ సభల అనుమతి లేకుండా ఏ కార్యక్రమం కూడా గిరిజన ప్రాంతాల్లో చేయడానికి వీల్లేదు। కాబట్టి పీసా చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి। గ్రామ సభల ద్వారానే ఏ కార్యక్రమమైనా మా గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము। అదే విధంగా గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి మారుమూల గ్రామానికి కూడా రోడ్డు సౌకర్యం కల్పించాలి, మంచినీటి సౌకర్యం కల్పించాలి। అదే విధంగా ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి। గిరిజన యువతకు చదువుకోవడానికి ప్రతి గ్రామంలోనూ హాస్టల్స్ ఏర్పాటు చేయాలి। కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్యను మా గిరిజన యువతకు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము। అదేవిధంగా ఇప్పుడున్నటువంటి చట్టాలను అమలు చేయడంతో పాటు మా గిరిజనలో ఉన్నటువంటి ఏదైతే మూఢనమ్మకాలు ఉన్నాయో అలాంటి వాటిని రూపుమాపడానికి ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ప్రభుత్వం రూపొందించి మా గిరిజన గ్రామాల్లో కళాజాత ద్వారా గిరిజన గ్రామాల్లో పేరుకుపోయినటువంటి మూఢనమ్మకాలని రూపుమాపి మా గిరిజన యువత ముందుండి చదువుకునేలాగా వారిని మరింత ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం। ఆదివాసుల ఐక్యత।